హాయ్ గుడ్ ఈవినింగ్ మౌన ఎవరుదా లేదే కానీ మొత్తం ఎవరన్నా ఎవరు ఉందా బాగా చేసాడు నువ్వు చేసిన ఎప్పుడు సారీ అలవాట్లో పొరపాటు మీరు ఇలాగే సేఫ్టీతో సినిమాకి రండి మేము ఇలాగే సినిమా థియేటర్లో కనిపించి మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం సో ఓకే గుడ్ నువ్వేంటి ఇప్పుడే ఐసీ నుంచి వచ్చిన పేషెంట్లో ఉన్నావు తెలుసా తీసే రెడీ రెడీ ప్లీజ్ కౌంటర్ వేసాడు నువ్వేమే ఇవ్వ సీనియర్ అని ఇస్తున్నా రెస్పెక్ట్ ఇస్తున్నా ఓకే గుడ్ ఈవినింగ్ తేజు గుడ్ ఈవినింగ్ అన్న వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆఫ్టర్ లాక్డౌన్ కరోనా తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఒక అందరి మైండ్స్లో ఉంది సో మన అచ్చ తెలుగు సినిమా మొదటిసారిగా థియేటర్స్లో ఆఫ్టర్ కరోనా రేపు రిలీజ్ కాబోతుంది సో నేనైతే మొదటి టికెట్ బుక్ చేసుకొని నా ఫ్యామిలీతో రావడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఎందుకంటే అందరం ఈ సినిమాని థియేటర్స్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను సో నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావు ఆ రోజు ఆఫ్ కోర్స్ లేదు ఫ్రీగానే ఉంటావు ఆ రోజు క్రిస్మస్ అందుకే హాలిడేస్ పెట్టాం అందరూ ఫ్రీగా ఉండాలని చెప్పేసి సినిమా గురించి మాట్లాడుకునే ముందు సోలో బతికే సో బెటర్ సో నాకు ఈ టైటిల్ వినగానే ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాట మనీ సినిమాలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ భర్తగ మారక బ్యాచులర్ షాదీ మాటే వద్దుగురు సోలో బతికే సో బెటర్ అని ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక పాటలో చెప్పారు పెళ్ళి వద్దు అని ఇప్పుడు మళ్ళీ సోలో బతికే సో బెటర్లో నో పెళ్ళి సో నీకు పెళ్ళి అయిందా ఎంతమంది పిల్లలు పాప ఒక ఎన్నేళ్ళు అయింది పెళ్ళి ఫైవ్ ఇయర్స్ నీకు ప్రైవేట్ లైఫ్ నేను డిస్కస్ చేయను మా బయట ఎన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉన్నాయి ఏదన్నా ప్రైవేట్ జనరల్గా చెప్పు అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్గా వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ ఎవ్రీవన్ ఎయిన్లీ ఎవ్రీ యంగ్స్టర్ ఎందుకంటే నేను చాలా హ్యాపీగా పెళ్ళి అయిపోయాను కాబట్టి యంగ్స్టర్ చెప్పేది ఒకటి ఏంటంటే పెళ్ళి చేసుకోకండి ఏ ఏజ్లో పెళ్ళి అయింది నీకు నాకు రైట్ ఏజ్లో నైంటీస్లో అంటే రైట్ ఏజ్ అంటే ఏంటి అర్థం కాల నైంటీస్లోనే అయింది పెద్ద మనిషి అయిన వెంటనే చేసుకున్నావు అంటే ఏదండి అన్ని రైట్ టైం అన్ని జరిగిపోయాయండి నా గురించి ఎందుకండి నీ గురించే మాట్లాడాలి ఎందుకంటే సోలో బతుకుంటే తేజ్కి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తేజ్ తర్వాత దగ్గరకు వద్దాం ఫస్ట్ ఆ సోలో బతుకుని మిస్ అయిపోయావు కదా ఆఫ్ కోర్స్ నేను మిస్ అయినాను నా తర్వాత తగ్గద్దు ముందు ఆ మిస్ అయిపోయిన ఏజ్ తెలియాలి మీరు నా గురించి చదివితే నేను మీ నేనేంటో నా ఫ్రస్ట్రేషన్ ఏంటో రెండు రాష్ట్రాలు చూసినాయి F2 ద్వారా సో నా ఫ్రస్ట్రేషన్ మొత్తం సీన్ టు సీన్ పోసగుచ్చినట్టు చెప్పాను ఇప్పుడు నాకు తెలియాల్సింది నువ్వు సోలో బిఫోర్ బేసికలీ ఏంటంటే ఒక ఫేజెస్ ఉంటాయండి ప్రతి మనిషి ఒక మగాడైనా సరే అమ్మాయినా సరే దే విల్ హావ్ ఫేజెస్ ఇన్ ది లైఫ్ ఒకటేమో చైల్డ్హుడ్ ఫేజ్ తర్వాత టీన్స్ ఫేజ్ తర్వాత మ్యారీడ్ ఫేజ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫేజ్ తర్వాత యూనో బికమింగ్ అ ఫాదర్ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్ సెపరేట్ ఫేజ్ ఉంటుంది నా ఫేజెస్ నా రైట్ టైంలో రైట్ ఫేజ్ సో ఇప్పుడు రైట్ నువ్వు మ్యారీడ్ ఫేజ్లో అంటే నిత్యానందనే చెప్తాను అది నాకు అర్థమైందా తెలియట్లా అర్థం కావట్లేదా అది అది మ్యాజిక్ ఫేజ్ లేదు నాకు అర్థం కాదా నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా ఏమండి నిజంగా అన్ని అర్థమైతే లైఫ్ లైఫ్ అనేది ఎవరికి అర్థం కాదు అందుకే సో నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి నీకు పెళ్ళి అయిన ఏజ్ ఏంటి కరెక్ట్ ఏజ్ సో నాకు పెళ్ళి అయింది అట్ ద ఏజ్ ఆఫ్ 30 అబ్బా నేను చెప్పాను నాకు పెళ్ళి సో నాకు దానికి ముందు సోలో బతుకు ఒక 10 ఇయర్స్ దొరికింది యా నాకు పెళ్ళి అయింది 26 ఇయర్స్ కి పెళ్ళి అయిందండి ఓకే యా 26 లో పెళ్ళి అయింది ఎస్ ఓకే